पूरी जगन्नाथुनि नव कलेबर कथ पूरी जगन्नाथुनि नव कलेबर उत्सव वेनुक उन्न कथ हैंदव देवालयाल्लो मूल विराट विग्रहालु अंटे मुख्यंगा विष्णावतारालु रातितो चेसिनवि कानी लोहंतो चेसिनवि कानी एप्पटिकी मार्चडं अन्नदि जरगदु अवि एदैना प्रमादंलो देब्बतिनि पाडैते तप्प మూల విరాట్టు కనుక చెక్కతో చేసినదైతే మాత్రం అవి ఒక నిర్ణీత సమయం తర్వాత ఖచ్చితంగా మార్చి తీరాలి. హైందవ వైకాసన సాంప్రదాయాలను అనుసరించి విష్ణాలయాలు వాటి విగ్రహ ప్రతిష్టలు జరుగుతాయి. వాటి ప్రకారం అధిక ఆషాఢమాసం వచ్చే ప్రతి సంవత్సరంలో సాధారణంగా ఈ నవ కళేబర కార్యక్రమం నిర్వహిస్తారు. సాధారణంగా ఇలా అధిక ఆషాఢమాసం ప్రతి 13 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటారు. అలా శ్రీ పూరి జగన్నాథునికి ఈ ఉత్సవం 1996లో జరిగింది. తిరిగి మళ్ళీ ఈ 2015లో జరుగుతుంది. పూరి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర మరియు సుదర్శనుల విగ్రహాలు వేప చెట్టు కర్రతో చేయబడ్డవిగా ఉంటాయి. ఈ చెక్కనే దారుబ్రహ్మ అని కూడా అంటారు. ఈ ప్రక్రియ ఒకరోజులో పూర్తయ్యే కార్యక్రమం కాదు. ఇది 65 రోజుల దశల వారీగా నడిపించే ఒక బృహత్తర కార్యక్రమం. ఈ ఉత్సవానికి ఏర్పాట్లు చైత్రమాసం నుండి ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరంలో జరిగే నవ కళేబర కార్యక్రమం మొన్న మార్చి 23న బన జగ యాత్రతో ప్రారంభమయ్యాయి. ఇందులో స్వామివారి కొత్త విగ్రహాలకి కావలసిన ఆ ప్రత్యేకమైన వేప చెట్టు కోసం అన్వేషణ సాగుతుంది. ప్రతి వేప చెట్టు ఈ దేవుడి విగ్రహాలు తయారు చేయడానికి పనికిరాదు. ఈ అన్వేషణ ఆషామాషిగా జరిగే వ్యవహారం కూడా కాదు. దానికి కొన్ని నియమ నిబంధనలు అవి ఉంటాయి. జగన్నాథుని ఆలయ పూజారులు దీనికోసం ప్రత్యేకంగా కాకట్పూర్ మంగళ ఆలయంలో వెలిసిన మా మంగళ అమ్మవారిని శ్రద్ధతో పూజిస్తారు. అప్పుడు ఆ మహాతల్లి వారికి కలలో దర్శనమిచ్చి ఆ 4 విగ్రహాలు తయారు చేయడానికి పనికి వచ్చే వేప చెట్లు ఎక్కడ ఉంటాయో తెలియచేస్తుందిట. అప్పుడు ఆ బృందం ఆ ప్రత్యేక చెట్లు దొరికిన వార్తను ప్రకటిస్తారు. వెనువెంటనే ఒడిషా ప్రభుత్వం కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ మధ్య ఆ 4 దొంగలను కొట్టించి చిన్న చిన్న బళ్లల్లో వాటిని పూరీకి తరలిస్తుంది. ఈ బళ్ళు అన్ని భక్తులు తమ చేత్తో లాక్కును వెళతారు. జగన్నాయకుడైన జగన్నాథుని విగ్రహ తయారీకి మామూలు వేప చెట్లు పనికిరావు కాబట్టి వాటికి కొన్ని పద్ధతులు రకాల శాస్త్ర ప్రకారం పెద్దలు నిర్ణయించారు. వాటిల్లో కొన్ని కండిషన్స్ ఏమిటి అంటే, జగన్నాథుడు నీలమేఘశ్యాముడు కావడం వలన ఆయన విగ్రహానికి ఉపయోగించే వేప చెట్టు మాను నల్లగా ఉండేలా చూసుకుంటారు. మిగతా మూర్తులు అందరూ మామూలు రంగులో ఉంటారు కాబట్టి మామూలుగా ఉండే వేప చెట్టు మానును ఉపయోగిస్తారు. జగన్నాథునికి ఉపయోగించే చెట్టుకి 4 కొమ్మలు ఉండి తీరాలి. నారాయణుడి 4 చేతులకి ప్రతీకగా చెట్టు దొరికిన చోటుకి దగ్గరలో నీటి నిలవు ఉండి తీరాలి. అంటే చెరువో నదో తటాకమో అలా అక్కడికి దగ్గరలో శ్మశానం కూడా ఉండి ఉండాలిట. ఆ చెట్టు వేర్లకి దగ్గరలో ఒక త్రాచుపాం పుట్ట కూడా ఉండి ఉండాలిట. ఆ చెట్టుకి ఉన్న కొమ్మలు ఏవి కూడా నరకబడి కానీ పాడైపోయి కానీ ఉండకూడదుట. 3 రహదారుల కూడలిలో కానీ 3 కొండల మధ్య భాగంలో కానీ ఈ చెట్లు ఉండాలిట. ఈ చెట్టు మీద ఏ రకమైన లతలు అనేవి అల్లుకుని ఉండకూడదట. దానికి దగ్గరలోనే ఒక ఆశ్రమం లేదా శివాలయం ఉండాలట. అన్నింటికంటే ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, అతి ముఖ్యంగా ఈ చెట్టు మాను మీద శంఖచక్రాలు అచ్చివేసినట్లు కనపడుతూ ఉండాలిట. ఇన్ని రకాలుగా అన్ని కండిషన్స్ మ్యాచ్ అయ్యాక మాత్రమే ఆ చెట్లను సేకరిస్తారు. మొట్టమొదటిగా పతి మహాపాత్ర కుటుంబీకుడు బంగారు గొడ్డలితో మొదటి వేటు వేస్తారు. తర్వాత దైతపతి కుటుంబీకుడు వెండి గొడ్డలితో ఇంకో వేటు వేశాక చివరగా మహారాణా కుటుంబీకులు ఇనపగొడ్డలతో చెట్టును నరుకుతారు. ఈ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఆ దేవదేవుడి 108 నామజపం జరుగుతూనే ఉంటుంది. అత్యంత పవిత్రమైన గడియల్లో అతి రహస్యంగా మొదలుపెట్టి కొన్నాళ్ల పాటు ఆ దొంగలని భద్రతా ఏర్పాట్ల మధ్య గుడి ప్రాంగణంలోనే దేవతామూర్తుల రూపంలో చెక్కుతారు. ఆ విగ్రహాల్ని తయారు చేసేటప్పుడు ఎవరిని అక్కడికి అనుమతించరు. ఆలయ ప్రధాన పూజారికి కూడా అప్పుడు అక్కడ ప్రవేశం నిషిద్ధం. ఇలా 21 రోజుల పాటు స్వామివారి విగ్రహాలు చెక్కి తయారు చేస్తారు. ఈ విగ్రహాలు చెక్కేంతసేపు వాళ్ళు ఏమీ తినకూడదు. అసలు ఆ 21 రోజులు వాళ్ళు ఆ ఆలయ ప్రాకారం దాటి బయటికే రాకూడదు. రాత్రిపూట మాత్రం ఆ జగన్నాథుని మహానైవేద్యం వీళ్ళకి ఆహారం కిందిస్తారు. అంత నియమనిష్టలతో విగ్రహాలు తయారు చేశాక దైతపతి కుటుంబీకులు మాత్రమే ఈ కొత్త విగ్రహాలని గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళి ఆ పాతమూర్తులకు ఎదురుగా నిలబెడతారు. ఆ కుటుంబీకులు 3 మినహా వేరెవ్వరికీ ఈ దృశ్యం చూసేందుకు అనుమతి లేదు. అతి గోప్యంగా జరిగే ప్రక్రియ ఇది. ఆలయ ప్రధాన అర్చకులకు కూడా అప్పుడు ప్రవేశం నిషిద్ధం.
అధిక ఆషాఢ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి నాడు తత్వపదార్థాన్ని పురాతన విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి దైతపతి కుటుంబీకులు మారుస్తారట. ఈ తత్వపదార్థమే ఆ బొమ్మల్లోకి మహత్తును తేజస్సును నింపుతుందని విశ్వసిస్తారు. పురాతన తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైన తత్వపదార్థాన్ని మార్చే ఈ నిగూఢ రహస్య ప్రక్రియ ఆ ముగ్గురు కుటుంబీకులకు మాత్రమే తెలుస్తుంది. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ఆ ముగ్గురి కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. వాళ్ల చేతుల మీద జగన్నాథుని బట్ట కప్పి ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్థం పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోనికి మారేటప్పుడు వారి అనుభూతి ఎలా ఉంటుంది అని చాలామంది అడగ్గా వారిచ్చే సమాధానం ఒక్కటే, అది మాటలకి అందని అనుభూతి. మా కళ్ళు కట్టివేయబడి ఉండటం వల్ల మాకు ఏమీ కనపడదు. చేతులకి ఆ స్వామి గుడ్డలు చుట్టి ఉండటం వల్ల స్పర్శ కూడా ఏమీ తెలియదు. కానీ ఏదో చెప్పలేని ఒళ్ళు గగురు పొడిచే అనుభవం, చేతుల మీదుగా ఏవో కుందేళ్లు పరిగెడుతున్న భావనలా అనిపిస్తుంది అని చెబుతారు. ఆ రోజు అర్ధరాత్రి ఆ దైతపతుల పాత విగ్రహాల్ని గుడిలో ఒక చోట తవ్వి పాత విగ్రహాలు పూడ్చిన చోటే వీటిని కూడా పూడ్చి పెడతారు. ఈ ప్రక్రియ ఎవరూ చూడకూడదు అని ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఆ సమయంలో పూరీ నగరంలో పూర్తిగా దీపాలు ఆర్పేసి అంధకార బంధురంగా చేస్తారు. ఒకవేళ ఎవరైనా అత్యుత్సాహంతో చూస్తే మరణం తథ్యం అని నమ్ముతారు. రెండో రోజున కొత్త విగ్రహాలు రత్నసింహాసనం మీద ఆశీనములు చేశాక ఆలయ మర్యాదలతో ఆ దేవదేవునికి పూజలు అవి మామూలుగా 58 రోజుల తర్వాత మొదలవుతాయి. 3వ రోజున దేవదేవుడి రథం మీద లోకానికి దర్శనం ఇవ్వడానికి బయలుదేరతారు. సుమారుగా 30 లక్షల మంది ఆ జగన్నాథుని రథోత్సవంలో పాల్గొంటారు.